हेलो हाय फ्रेंड्स, ना पेर नवीन, मैं चूसा नवीन टेक इन तेलुगु चैनल। फ्रेंड्स, वीडियो इलां टाइप आफ फोटो एला एडिट सिंपल चेप्ता चाला सिंपल फोटो एडिट मुंदुगा पिक्सार ऐप ओपन चुस्को। पिक्सार ऐप ओपन चुस्त इक बैकग्राउंड सेलेक्ट वाइट बैकग्राउंड सेलेक्ट सेलेक्ट टूल्स मीद नोक्की क्रॉप सिंबल आ तर्वात इक्कड पोर्ट्रेट सेलेक्ट आ तर्वात टिक मार्क इच्चेयंडी। आ तर्वात मीरु मी इंस्टाग्राम ओपन चेसि एदो ओक प्रोफाइल ఏదో ఒక ప్రొఫైల్ ఓపెన్ చేసి దాని స్క్రీన్ షాట్ తీసుకోండి। పిక్సార్ట్ ఓపెన్ చేసి ఇక్కడ యాడ్ ఫోటోలకు వెళ్ళి ఇందాక తీసుకున్న స్క్రీన్ షాట్ యాడ్ చేసుకోండి। యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రాప్ సింబల్ నొక్కి ఇక్కడ ఫస్ట్లో మీ ప్రొఫైల్ ఏది ఉందా ఇక్కడ దీన్ని క్రాప్ చేసుకోండి। క్రాప్ చేసుకొని జూమ్ చేసుకోండి। జూమ్ చేసుకున్న తర్వాత ఇలా అడ్జస్ట్ చేసుకోండి। ఇలా అడ్జస్ట్ చేసుకొని దీని బ్లెండింగ్ మోడ్ వచ్చేసి మల్టిప్లై అని వేయండి, లేదంటే ఇలా అయినా ఉంచినా ఏం కాదు, మీకు బ్యాక్గ్రౌండ్లో కలిసిపోతుంది అన్నమాట, ఇలా ఉంచినా పర్వాలేదు। ఆ తర్వాత మీరు మళ్ళీ యాడ్ ఫోటో నొక్కి మళ్ళీ అదే ఫోటోని యాడ్ చేసుకోండి। యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్రాప్ ఇక్కడ ఈ లైక్స్ ఉన్నా దీన్ని ఇది తీసుకోండి, టిక్ మార్క్ నొక్కండి। ఆ తర్వాత మళ్ళీ జూమ్ చేయండి, జూమ్ చేసి ఇక్కడ కింద యాడ్ చేసుకోండి, ఇలా యాడ్ చేసుకోండి। యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి యాడ్ ఫోటో ఇలాంటిది ఒక పిఎన్జీ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, దాన్ని యాడ్ చేసుకోండి। యాడ్ చేసుకొని ఇలా పెట్టుకోండి, సెంటర్లో పెట్టుకున్న తర్వాత ఒకసారి యాడ్ ఫోటో, మీరు ఏ ఫోటో అయితే సెట్ చేయాలనుకున్నారో ఆ ఫోటో తీసుకోండి। నీ ఫోటో సెట్ చేయాలనుకున్నా ఫోటో తీసుకున్న తర్వాత దీన్ని ఇలా జూమ్ చేసుకుంటున్నా, జూమ్ చేసి దీన్ని ఇక్కడ లేయర్ సింబల్ ఉందా, లేయర్ సింబల్ నొక్కి ఇక్కడ మూటో బ్యాక్ అని కొట్టినా, మూటో అని బ్యాక్ కొడితే ఇలా బ్యాక్ వెళ్ళిపోతుంది। కొంచెం జూమ్ చేసుకుని ఇలా పెట్టుకోండి। ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఎరేజర్ సింబల్ ఉంది, ఎరేజర్ సింబల్ నొక్కి ఇక్కడ ఎరేజ్ మీద నొక్కి ఇక్కడ మీరు ఎరేజ్ చేసుకోండి। మామూలుగా రఫ్గా చేసినా ఇది ఈజీగా వచ్చేసరికి చేసుకోండి, సైడ్స్ కొన్నది జూమ్ చేసుకొని ఇక్కడ ఇలా వస్తుంది మీకు ఫోటో। ఇలా వచ్చిన తర్వాత మీకు టిక్ మార్క్ ఇచ్చేయండి, టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ అడ్జస్ట్లోకి వెళ్ళి మీ ఫోటో కొద్దిగా బ్లాక్ ఉందనుకోండి, కొంచెం బ్రైట్నెస్ పెంచుకోండి, కొంచెం సాచురేషన్ తగ్గించుకోండి। మీ ఫోటో బ్లాక్ ఉంటేనే, వైట్ ఉంటే మాత్రం ఏం పర్వాలేదు, హైలైట్స్ కొంచెం పెంచుకోండి, షాడో కొంచెం పెంచుకోండి, టెంపరేచర్ కొంచెం కూల్ పెట్టుకోండి, ఓకే నొక్కేసేయండి। ఓకే నొక్కిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేయండి। ఎఫెక్ట్స్లోకి వచ్చి MV4 అని ఉంటుంది, MV4 సెలెక్ట్ చేసుకోండి, మీకు ఇలా వస్తుంది। ఇంకా దీన్ని ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు, నాకు ఇది ఓకే అనిపిస్తుంది, ఓకే అనుకున్నప్పుడు టిక్ మార్క్ ఇచ్చేసి దీన్ని ఇక్కడ డౌన్లోడ్ సింబల్ నొక్కి డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్న। ఇలాంటి ఫోటో ఇలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు। ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే పక్క లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్। బాయ్ బాయ్।